ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి మరలా బైబిల్ మెసేజెస్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరో మీ పిల్లలు లైవ్లో మీ వాక్యాన్ని వినే అదృష్టం భాగ్యం ఇచ్చారు. వినటకు మాత్రమే కాక మీ నామ ఘనతను ఈ ప్రపంచ నేలపై నలుచెరుగులా విస్తరింపచేసే పనివారుగా గొప్పవారిగా మమ్మను నిలబెట్టండి. ఈ జీవితం ముగిస్తే మీ చెంతకు చేరుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు లైవ్ను వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రిలరా, ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే మంచి సమయాన్ని మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఇచ్చాడు. ఈరోజు కూడా దేవుని ఘనతను లేదా దేవుని నామాన్ని అవమానపరిచే మూర్ఖుల నోరు మూయించి క్రీస్తుకు బైబిల్కు జయకేతనం ఎగరవేయడానికి ఒక మంచి అంశాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొని వచ్చాను. అదే, ఇష్టుడైన మనిషికి కష్టమైన తీర్పు. ఇష్టుడైన మనిషికి కష్టమైన తీర్పు. ఆ ఇష్టుడు ఎవరు? ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటే, మీ అందరికీ తెలుసు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇంతకీ ఆ ఇష్టుడైన ఇష్టానుసారుడైన మనుష్యుడెవరు అనగా, దావీదు మహారాజు. ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు ఏలిన దావీదు చక్రవర్తిని గుర్చి దేవుడు రాయించిన మాట అది. అలాంటి ఇష్టుడైన మనిషికి, ఇష్టానుసారుడైన మనిషికి కష్టమైన తీర్పును దేవుడిచ్చాడా ఆ మనిషి విషయంలో అంటే అవును. ఎందుకు అంటే, దేవుడికి ఇష్టుడు గనుక పక్షపాతం చూపించటం ఆయనకు నచ్చదు. ఇష్టుడైనంత మాత్రాన అతనికి ఫేవర్ చేస్తూ చట్టాన్ని ఉల్లంఘించటమో న్యాయాన్ని తప్పడమో దేవుడు చేయడు. ప్రిలరా, ఎవరి విషయంలోనైనా దేవుడు ఒకేలా ప్రవర్తిస్తాడు అనడానికి మంచి ఉదాహరణ దావీదు సందర్భం. ఇంతకీ ఏ విషయంలో కష్టమైన తీర్పుని, కఠినమైన తీర్పును దావీదుకు దేవుడిచ్చాడు అని అంటే, ఒకసారి పాత నిబంధనలో మొదటి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం నుంచి, నీవు నన్ను లక్ష్యము చేయక. ఎవరు? దావీదు. ఏ విషయంలో ఈ మాట మాట్లాడుతున్నాడో మీ అందరికీ తెలుసు. ఆ ఏమండి, ఆ 12వ అధ్యాయములో ప్రారంభం నుంచి మీరు చూడగలిగితే, మరి నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడుతున్న సందర్భం అది. రాజులు యుద్ధానికి వెళ్ళే వసంతకాలమున దావీదు గారు మరి యుద్ధానికి వెళ్ళలేదు గనుక ఇంటి దగ్గర ఉన్నాడు. ఆ ప్రాకారం మీద, కోట ప్రాకారం మీద నడుస్తూ ఉన్నాడు. ప్రాకారం మీద నడుచుచున్నప్పుడు స్నానము చేసే ఒక స్త్రీని పైనుంచి చూశాడు. అతని మనసులో మోహించాడు. ఆమె ఎవరు అని ఎంక్వైరీ చేశాడు. ఆమె ఎవరో కాదు, ఊరియా భార్య అయిన బత్షెబ. అయితే ఆమెను దక్కించుకోవడానికి, ఆమెను అనుభవించడానికి దావీదు చేసిన పొరపాటు పాపం. ఊరియాను మరి ప్లాన్ చేసి యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న ఆ ప్లేస్లో ఆ ప్రాంతంలో మరి తన వాళ్ళందరినీ తప్పుకోమన్నాడు. అతన్ని ముందుకు తోయమన్నాడు. శత్రువు చేతిలో అతడు హతమయ్యేలా ప్లాన్ చేశాడు. తర్వాత బత్షెబను తన భార్యగా చేసేసుకున్నాడు. ఇది దేవునికి విరుద్ధమైనది. ఎదుటివారిని భార్యను
తన భార్యగా చేసుకోవాలన్న తప్పుడు ఆలోచన ఒక తప్పైతే, రెండవది ఆమెను సొంతం చేసుకోవడానికి అమాయకుడైన మంచివాడైన నమ్మకస్తుడైన ఒక సేవకుణ్ణి కుట్ర చేసి చంపడం. మరి దావీదు ఎన్నో విషయాలలో దేవునికి అనుకూలుడైన ఇష్టానుసారుడైన మంచివాడైన భక్తుడైన నీతిమంతుడైన ఈ విషయంలో మాత్రం తను పాపం చేశాడు, తప్పు చేశాడు. కనుక ఎన్నో విషయాల్లో మంచివాడు గనక ఈ ఒక్క విషయంలో వదిలేస్తే ప్రపంచానికి దేవుడు నీతి నేర్పలేడు, న్యాయం చెప్పలేడు, కనుక ఖచ్చితంగా తన్ని శిక్షించి తీరాలి. నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త మాట్లాడే మాటలలో దేవుని తీర్పును వెలువడిస్తున్నాడు. అది సందర్భం. అంటే చేయకూడని ఒక ఘోరమైన కార్యాన్ని దావీదు చేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ 10వ వచనంలో తా నాతాను చేత చెప్పిస్తున్నాడు, ప్రవక్త చేత 10వ వచనంలో, నీవు నేనున్నాను, నేను చూస్తాను, నేను ఒక న్యాయమూర్తిని, చెడును సహించలేను, పాపమును సహించలేను, ఇవన్నీ నీకు తెలుసు, కానీ ఆ క్షణానికి నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున శాపం, ఏం జరగబోతుందో నా తీర్పులు నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. చిన్న విషయం కాదండి ఇది. దావీదుకు దేవుడిచ్చిన శిక్ష 1, సదాకాలము యుద్ధము కలుగును. యుద్ధము సదాకాలం కలగడం అంటే సరదా కాదండి. ఏదో చరిత్రలో యుద్ధాలు చేసిన వాళ్ళు యుద్ధంలో చచ్చిపోతే వీర స్వర్గం అంటారు, గెలిస్తే వీరుడు అంటారు, గెలవక చనిపోతే వీర స్వర్గం అంటారు. ఈ పిచ్చితో వీరులు అనిపించుకోవడానికి మరి ప్రాచీన కాలంలో ఎంతోమంది రాజులు చేసిన యుద్ధాలు మనకు తెలుసు. వాళ్ళు యుద్ధాలు చేశారు వీరులని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళకు ఉన్న టెన్షన్స్ మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఒకసారి ప్రస్తుత కాలంలో రాయలసీమ ప్రాంతాలలో, ఇప్పుడు కొంచెం తగ్గొచ్చేమో కానీ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళితే ఫ్యాక్షనిజం అనేది విపరీతంగా ఉండేది. ఒక 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం వాళ్ళు పేరుకు పౌరుషానికి ఇటు వాళ్ళపై అటు వాళ్ళు చేయి పై చేయి సాధించాలని ఏమండి గొడవలు, ఫ్యాక్షన్ గొడవలకు వెళ్ళినా క్షణక్షణం భయంతో బ్రతికేవాళ్ళు, క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ బ్రతికేవాళ్ళు. ఆ జీవితం పగవాడికి కూడా ఉండకూడదండి. మనశ్శాంతి ఉండదు, ప్రశాంతంగా తినలేరు, ఎందుకంటే ఎవడు ఏ విషయం పెట్టి చంపడానికి ప్లాన్ చేశాడో తెలియదు. ప్రశాంతంగా బయటికి వెళ్ళలేరు, సరదాగా గడపలేరు, ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్ళి ఆనందించలేరు. ఏమన్నా టెన్షన్స్ వేరు, బ్రతుకాలం అంతా టెన్షన్ టెన్షన్, నిద్ర సరిగా పోలేరు, తిండి సరిగా తినలేరు, ఆనందంగా ఉండలేరు, పిల్లలతో తిరగలేరు, భార్య పిల్లలతో ఆనందంగా గడపలేరు. అలాంటి బ్రతుకును దావీదుకు దేవుడిచ్చేశాడు. నీ బ్రతుకాలం అంతా యుద్ధమే, నీ సంతతి వారికి కూడా సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించు, యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలమునన్నే నేను నీకు అపాయం పుట్టిస్తాను. జాగ్రత్తగా వినాలి. ఇక 2వ శాపం, మొదటి శాపం నీకు నీ సంతతికి యుద్ధమే యుద్ధం. తర్వాత నీ ఇంటి వారి మూలముగా నేను నీకు అపాయం పుట్టిస్తాను. 2, నీ ఇంటి వారి మూలముగానే అపాయం పుట్టిస్తాను. ఎవరి రూపంలో అది వచ్చింది అంటే తన కుమారుడైన అబ్షాలోము రూపంలోనే అది వచ్చింది. కుట్ర చేశాడు ఏమండి, 4 సంవత్సరాల పాటు ఏమండి ఆ ద్వారమందు నిలబడి వచ్చేపోయే వారిని కౌగిలించుకొనుచు రాజు పట్టించుకోవడం లేదు, ఇస్రాయేలీలకు సరైన న్యాయం తీర్చడం లేదు. సరైన న్యాయమూర్తి ఉంటే ఎంత బాగుండేది, నేను మీకు న్యాయమూర్తిగా ఉంటే ఎంత చక్కటి తీర్పులు మీకు వచ్చేవి అని 4 సంవత్సరాల పాటు ఇస్రాయేలీలందరినీ, ఎందుకంటే దావీదు యూదుడు కదండి, దావీదు యూదుడు, యూదుడైన దావీదుకి వ్యతిరేకంగా ఇస్రాయేలీలను రేపి కుట్ర పన్ని 4 సంవత్సరాల పాటు కుట్ర సాగించి ఎంత తెలివిగలవాడండి. అంటే ఒక కుట్ర వెంటనే జరగదన్నమాట, రాత్రికి రాత్రే జరగదన్నమాట, కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందన్నమాట. 4 ఏళ్ల పాటు కుట్ర చేసి ఆ తర్వాత అధ్యాయాలు అవే ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. ఇస్రాయేలీలందరినీ తన వైపు తిప్పేసుకున్నాడు, తిప్పుకొని హెబ్రోనులో ప్రకటన చేయటం మొదలుపెట్టాడు. అప్షాలో మేలుచున్నాడని ప్రకటన చేయండి అన్నాడు. అంతే, దావీదుకు అర్థమైపోయింది తన ప్రాణానికి గండం ఏర్పడింది అని.
రాత్రికి రాత్రి తన దగ్గర ఉన్నటువంటి కొందరితో ప్రయాణమై పారిపోయాడండి, పారిపోయాడు. అబ్షాలోము దావీదును చంపాలని తరిమాడు కొన్ని సంవత్సరాలు. ఏమండి అంటే ఎందుకు ఇది వచ్చింది అంటే దావీదుకు దేవుడిచ్చిన శాపం, శిక్ష. ఏంటది? నీ సంత నీ వారి వలనే, నీ ఇంటి వారి వలనే నేను నీకు అపాయం పుట్టిస్తాను, నీ ఇంటి వారి మూలమున నేను నీకు అపాయం పుట్టించుదును. తర్వాత నెక్స్ట్, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించదను, నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించదను. పగటియందు వాడు వారితో శయనించును, నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి. ఏ కార్యము? ఏ కార్యం? బత్షెబను చూడడం, ఆమెను రహస్యంగా రప్పించుకోవడం, ఆమెను ఆమెతో శయనించడం, ఆ తర్వాత ఆమె గర్భవతి అని తెలుసుకొని రహస్యంగా ప్లాన్ చేయటం, ఊరియాను చంపించడం. ఇది నువ్వు రహస్యంగా చేసావు, నీ కుట్ర ఎవరికి తెలియదు అనుకున్నావు, కానీ నేను బహిరంగపరుస్తాను. ఏమంటే దేవుడు ఎలాంటి వాడంటే తన పిల్లలైనా తన వారైనా దాచుకోవాలని అనుకోడండి. ఎందుకంటే తనకి ఇష్టలైనా సరే ప్రపంచ మనుషులందరూ ఆయనకి ఇష్టలే, ప్రపంచ మనుషులందరూ ఆయన పిల్లలే. కానీ ఎవరో కొందరు తనకు దగ్గరగా ఉన్నారనో, ఎవరో కొందరు తనకు ఇష్టానుసారులుగా ఉన్నారనో వాళ్ళు తప్పు చేస్తే కప్పిపుచ్చేసుకునే తత్వం కాదండి ఆయన. అంటే అర్థం ఏంటంటే న్యాయం తప్పడు, అందరికీ ఒకేలా తీర్పు. అందుకే నీవేమో రహస్యంగా చేసావు, కానీ నీ భార్యలను నేను నీ చేరువు వారికి అప్పగిస్తాను. నీవు రహస్యంగా ఈ పని చేసేవి కానీ ఇస్రాయేలీలందరూ చూచుచుండగా పగటి అంతే నేను చెప్పిన దానిని చేయింతును అనెను, నేను చెప్పిన దాన్ని చేయింతును అనెను. ఏమండి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అబ్షాలోము ఆ తర్వాత దావీదును వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత ఏమండి దావీదు భార్యలతో బహిరంగముగా మరి శయనించాడు, దావీదు భార్యలతో ఉపపత్నులతో బహిరంగముగా శయనించాడు. సందర్భాన్ని చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము. అబ్షాలోము చేసిన పనిని 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇస్రాయేలీలు అందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షముననున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇస్రాయేలీలకు అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఏమండి దావీదు యొక్క ఉపపత్నులను మరి అబ్షాలోము కూడినట్లుగా ఈ సందర్భంలో మనకి కనబడుతుంది. అంటే ఇదంతా ఎందుకు అంటే దావీదు ఊరియా విషయంలో చేసిన ద్రోహం, దావీదు ఊరియా విషయంలో చేసిన పొరపాటు, తప్పు. ఏమండి ఇక్కడ మనకి కొన్ని సందేహాలు వస్తాయి. అదేమిటి అంటే దావీదు తప్పు చేశాడు, దావీదు చేసిన తప్పుకి దావీదును శిక్షించాలి కదా, దావీదుకు రావాలి కదా శిక్ష, దావీదుకు వేశాడు శిక్ష రైటే, మరలా అతని భార్యలను అబ్షాలోముకు అప్పచెప్పడం ఏంటండి, అతని ఉపపత్నులను అబ్షాలోముకు అప్పచెప్పడం ఏంటండి, ఇది ఎంతవరకు కరెక్ట్? శిక్ష దావీదుకైతే అతని ఉపపత్నులకు ఎందుకు శిక్ష? వాళ్లను తీసుకువెళ్ళి మరొకరికి అప్పచెప్పడం ఏంటి అనేది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. మత ఛందస్సువాదులు కూడా దీని గురించి అడుగుతున్నారు, చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. ప్రిల్లరా నిజమే, మనం సాధారణంగా ఆలోచిస్తే మనకి ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. అదేమిటండి వాళ్ళేం తప్పు చేశారు, వాళ్ళకెందుకండి శిక్ష, ఇలాగే మనకు అనిపిస్తుంది. ప్రిల్లరా ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనిషికి అతీతుడు, మానవ న్యాయశాస్త్రాలకు అతీతమైనది దేవుని న్యాయశాస్త్రం, మానవ చట్టాలకు అతీతమైనది దేవుని చట్టం. దేవుడు ఎక్కడ అన్యాయం చేయడు, తప్పు చేయడు, కాకపోతే ఆయన్ని అర్థం చేసుకోవడంలో మనుషులు పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది, ఎందుకు చేశాడు, అసలు మొదటి నుంచి దేవుని నీతి న్యాయం ఏంటి అని ప్రారంభం నుంచి మనం ఆయన మనస్సుని ఆయన నీతిని జాగ్రత్తగా ఆలోచించాలి.
దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఏం ధర్మశాస్త్రం ఇచ్చాడో ఆయన మనసు ఏంటో మొదట నుంచి మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే దేవుని చర్యను తప్పు పట్టేటప్పుడు, దేవుని చర్య కాదు ఏ మనిషి చర్యలనైనా తప్పు పట్టేటప్పుడు ముందు మనకు ఒక మంచి అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా తొందరపడి ఎవరిని తప్పు పట్టకూడదు. ఒక మనిషి విషయంలోనే అవగాహన లేకుండా తప్పు మోపకూడదు అన్నప్పుడు నువ్వు తప్పు మోపాలంటున్నది ఎవరి మీద? నువ్వు తప్పు మోపడానికి సిద్ధపడుతున్నది ఎవరి మీద? సాక్షాత్తు నీ తండ్రి అయిన దేవుని మీద, సృష్టికర్త మీద. అలాంటప్పుడు నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? కనుక ఎదుటివాడు మనిషిని తప్పు పడితేనే మనం ఒప్పుకోం కదా అవగాహన లేకుండా. అలాంటిది దేవునిపై నేరం మోపాలంటే, క్రైస్తవులుగా మనం ఉన్నదే దేవునిపై నేరం మోపుతున్నా లేదా అజ్ఞానంగా మాట్లాడుతున్న మూర్ఖులు నోరు మూయించడానికి. కనుక చూద్దాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే దేవుడు అర్థం కాక మనడు అర్థమవుతాడు. ఆయన మనుషులకు అర్థం కావాలనే 66 పుస్తకాలు రాశాడు. మనం ఆయన అర్థం చేసుకోగలం, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. చదువుదాం అసలు ఆయన న్యాయం ఎలా ఉంటుందో, నీతి ఎలా ఉంటుందో. నిర్గమకాండం 21:24 చదవండి దయచేసి. నిర్గమకాండం 21:24 వేగంగా చదవాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, వాతకు వాత. అలాగే లేవ్యకాండం 18:8 ఏమండి, నిర్గమకాండం చదువుదాం. నిర్గమకాండం 21:24 ఏమన్నాడు? కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ. అంటే ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు దేవుడు చట్టం ఎలా ఉండాలో రూపొందించండి. కన్ను, ఎవరైనా నీ కన్ను తీసివేస్తే తిరిగి మరలా నువ్వు కన్ను తీసేయాలి. ఎవరైనా పన్ను ఊడగొడితే తిరిగి పన్ను ఊడగొట్టాలి. చెయ్యి విరగొడితే చెయ్యి విరగొట్టాలి. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. ఇలాంటి చట్టం దేవుడు పెట్టాడు. ప్రిలరీ ప్రపంచంలో కూడా చాలా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో న్యాయ విధులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ప్రతి దేశంలో కూడా న్యాయ విధులు ఉన్నాయి. అయితే ఒక దేశానికి ఇంకొక దేశానికి న్యాయ విధి వేరుగా ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సౌలభ్యం కోసం. వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి లేదా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు చట్టం చేసుకున్నారు. గతంలో మీకు చెప్పాను, దొంగతనం చేస్తే ఇండియాలో మరి తక్కువ శిక్ష పడుతుంది. ఒక 6 నెలల జైలు శిక్ష అంటాడు, లేదంటే జరిమానా కట్టమంటాడు. కానీ అదే ఒక సౌదీలో అయితే ఏ చేత్తో దొంగతనం చేశారో చేయి తీసేయమంటాడు. మానభంగం జరిగితే ఇండియాలో కొన్ని శిక్షలు, ఒకవేళ శిక్షలు తక్కువగా పడతాయేమో కానీ అదే సౌదీ లాంటి దేశంలో అయితే నడి బజార్లో వాళ్ళు నరికేస్తారు, తల తీసేస్తారు, తల నరికేస్తారు. ఆ దేశానికి ఆ చట్టానికి అది న్యాయం అయితే మన దేశానికి మన చట్టానికి ఇది న్యాయం. మన చట్టం మనకు సులువుగా లేదంటే కాస్తంత ఊరటనిచ్చేదిగా ఉందని అవతల దేశం కూడా మన చట్టాన్ని ఫాలో అవ్వాలనేం లేదు. అలాగే దేవుడు కూడా. దేవుడు ఎవరు అంటే సాక్షాత్తు ప్రపంచ దేశాలకు న్యాయమూర్తి ఆయన. ప్రతి మనిషికి న్యాయం చేయాలనుకునేవాడు. ఆయన ఎందుకు ఇంత కఠినమైన చట్టం పెట్టాడో చెబుతాను, జాగ్రత్తగా వినాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, ఇది ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రం. అదేవిధంగా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు అదే మాట చెప్పాడు. లోకసువార్త 6:38 చదవండి. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇయ్యండి, ఏమండి కేవలం కన్ను తీసేస్తే కన్ను తీసేయి, పన్ను తీసేస్తే పన్ను తీసేయి, చేయి తీసేస్తే చేయి తీసేయి, ఇవే ఉన్నాయి అనుకోకండి. ఇయ్యండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. క్షమించండి, అప్పుడు మీకు క్షమించబడుతుంది. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుస్తారు. ఏమంటే చాలామంది వేసవికాలం రాగానే మల్లెపూలు తీసుకొని ఏమంటే గ్రామాల్లో వీధుల్లో తిరుగుతూ ఉంటారు. మల్లెపూలు మల్లెపూలు అని నా చిన్నప్పుడు చూసేవాడిని ఎక్కువగా. అప్పుడు చూసేవాడినండి, చిన్న ఇలా చిన్న పాత్రలు ఉండేవి, గెద్దలు అంటారు.
పువ్వులు కావాలి ఒక గెద్ద రెండు గెద్దలు అనగానే ఒక పాత్ర తీసుకుని ఐరన్తో ఉంటుంది ఆ పాత్ర అందులో పువ్వులు మొగ్గలు పోసి ఏ అదిలించయ్యా కుదిలించయ్యా అను కుదిలించని అనేవాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడు వాటిని కొంచెం ఇలా ఇలా కొట్టగానే సర్దుకుంటాయి లోపల ఖాళీలు సర్దుకుంటాయి సర్దుకుంటే కొంచెం నిండుగా ఎక్కువ వస్తాయి అన్నమాట అణిచి కుదిలించి దిగజారినట్లు ఆ లోపలంతా సర్దు ఖాళీలు సర్దుకుంటే ఎక్కువ వస్తాయి అలా దిగజారినట్లు కొలిచి నిండు కొలత కొలిచి ఒడిలో పోస్తారు ఆ మల్లెపూలను చక్కగా ఎక్కువ కొలత కొలిచి పోసేసేవాళ్ళు ఒడిలో పోసేవాళ్ళు ఏమండి రైట్ ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి మీరు ఏ కొలతలతో కొలుతురు ఆ కొలతలతోనే మీకు మరలా కొలవబడుతుంది అన్నాడు అంటే ఈ కొలతల గురించి ఎందుకు చెప్పాడు అంటే మనకు అర్థమవుతుందని చెప్పాడు అంతే ఈ ఉదాహరణ ఇది ఉదాహరణ మనకు అర్థమవుతుందని చెప్పాడు ఇంకా మీకు అర్థం కావాలంటే దీన్ని కొంచెం జనరలైజ్ చేస్తాను నేను ఎవరైనా ఇంటికి మనకి పక్కింటి వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు పంచదార కావాలన్నా లేదంటే కారం కావాలన్నా అప్పుడు అడుగుతారు ఒకవేళ ఇంట్లో సడన్గా అయిపోతే ఏమండి మరి కారం కావచ్చు లేదంటే ఏమండి మరి ఏదైనా కావచ్చు పంచదార కావచ్చు ఏదైనా వాళ్ళు అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే కొలత ప్రకారమే ఇస్తాం కొలత ప్రకారం ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి అది గ్లాస్ కనుక్కోండి ఆ గ్లాస్కు అంచు కావచ్చు లేదంటే ఆ గ్లాస్కు ఒక గీత ఉంటుంది ఏమంటే ఒక మార్క్ ఉంటుంది ఆ మార్క్ వర్క్ కావచ్చు వదిన గారు ఇదిగోండి ఈ ఈ గ్లాస్తో నేను ఇస్తున్నాను ఈ గ్లాస్కి ఇది మార్క్ వర్క్ ఇస్తున్నాను ఎందుకు ఎందుకంటే తీసుకునే ఆవిడ ఎంత తీసుకుందో తిరిగి మరి అంత మనకి ఇవ్వాలని మన ఉద్దేశం అలాగే ఆవిడ దగ్గర మనం తెచ్చుకున్న ఆవిడ కూడా ఏమంటే తెలుసా ఇదిగోండి ఇదిగో ఈ ఈ గ్లాస్కి అంచు వరకు ఇచ్చాను లేదండి ఈ గ్లాస్కి ఇదిగో ఈ అరవడి వరకు అంటారు అరవడి లేదండి ఇదిగో ఈ మార్క్ వరకు ఇచ్చాను అంటారు అంటే మనుషులు మన దగ్గర ఎంత తీసుకున్నారో మనం వాళ్ళ దగ్గర అంత తీసుకోవాలి అనుకుంటాం ఎస్ ప్రభు కూడా అదే చెప్తున్నాడు దేవుని లెక్క కూడా అదే నాయన నువ్వు ఎదుటి వారికి ఏం చేసావో అది నీకు చేస్తాను ఎదుటివారు నీకేం చేశారో నేను వాళ్ళకి అది చేస్తాను మీరెట్టి కొలతతో ఆ తర్వాత మాట అదే మీరు ఏ కొలతలతో కొలుతురు మీకును మరల అదే కొలత మీకును మరల అదే కొలత మీకును మరల అదే కొలత అన్నాడు అంటే అర్థం ఏంటి మీరు మంచి చేస్తే అదే మంచి మీకు తిరిగి వస్తుంది మీరు చెడు చేస్తే అదే చెడు మీకు తిరిగి వస్తుంది అదే ఆయన కొలత అదే ఆయన తీర్పు ఇప్పుడు దావీదు విషయంలో కూడా జరిగింది అదే దావీదుకు దేవుడు శిక్ష ఇచ్చాడు ఆ శిక్షలో ఆయన వేసిన ఒక 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 శిక్ష ఒక శాపం మనం మూడోదిగా చెప్పుకున్న శాపం ఏంటంటే నీ భార్యలను తీసి నీ చేరువు వారికి అప్పగిస్తాను అన్నాడు నీ భార్యలను తీసి నీ చేరువు వారికి అప్పగిస్తాను అనగానే మనకి మనసంతా విలవెల్లాడిపోతుంది ఎందుకంటే దావీదు అంటే మనకి ఇష్టం దావీదు ఇష్టం కనుక దావీదు భార్యలు సహజంగా ఎవరికైనా ఏమండి పాపం వీళ్ళు ఏం చేశారండి వీళ్ళు ఏం చేశారండి అని మనకు అనిపిస్తుంది అని మనకు అనిపిస్తుంది కానీ అక్కడ దేవుడి చట్టాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నీవు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు మరి ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా అదే మాట కంటిన్యూ అవుతుంది చూడండి ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం కంటిన్యూ యెహోవా దినము అన్ని జనుల మీదకి వచ్చును అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడుతుంది నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు నీవు చేసిందే నీ నెత్తి మీద అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే దేవుని చట్టం దేవుని తీర్పులు దేవుని న్యాయం ప్రకారం మనం ఏది చేస్తామో అది మనం అనుభవించాలి ఇది కూడా పాత నిబంధన గ్రంథంలో సుమండి మర్చిపోకూడదు ఈ చట్టం ఇక్కడ అమలవుతున్నది చూసారా దావీదు విషయంలో జరిగిన శిక్ష అమలు ఉందో చూసారా ఇది పాత నిబంధన కాలంలో జరుగుతుంది మర్చిపోకండి పాత నిబంధన క్రింద ఉన్న కాలంలో జరుగుతుంది గనుక దావీదు ఏ తప్పు చేశాడు పొరుగువాని భార్యను తీసుకొని వచ్చాడు ఏమండి పొరుగువాని భార్య పాపం ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి దావీదు భార్యలను వేరే వారికి అప్పగించినందుకు బాధపడిపోతున్నారు వాళ్ళే తప్పు చేయలేదు కదా వాళ్ళే తప్పు చేయలేదు కదా వాళ్ళే తప్పు చేయలేదు ఏమండి రైట్ ఏం జరిగిందో జాగ్రత్తగా వినండి ఆయన న్యాయం ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది నిజంగా చెప్పండి ఊరియా ఏమైనా తప్పు చేశాడా ఊరియా ఏమైనా తప్పు చేశాడు ఎప్పుడైనా దావీదు విషయంలో అపనమ్మకంగా ఉన్నాడా పైగా చాలా నమ్మకస్తుడు అనే సంగతి మనకు బైబిల్ చదివినప్పుడు అర్థమవుతుంది
ఏమండి ఆ 11వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథంలో 11 అధ్యాయాలు మీరు చదివితే యుద్ధానికి వెళ్ళాడట పాపం యుద్ధంలో కష్టపడుతున్నాడు ఈలోగా నీ వలన నేను గర్భవతిని అయితిని అని బత్షెబ రాజుకు కబురు పంపించింది ఇప్పుడు ఏం చేయాలి ఆమెను తన భార్యగా చేసుకోవాలి గనుక ఏం చేయాలి అతన్ని పిలిచాడు నువ్వు యుద్ధం చేసి అలసిపోయావు కదా నువ్వు చానళ్ళ అవుతుంది కదా నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి రాకూడదా అలసిపోయావు కదా ఇంటికి వెళ్ళి రాకూడదా నిజంగా అండి అప్పుడు ఏమన్నాడు తెలుసా పోని ఒకసారి చూద్దురు గాని 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం నుంచి తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోమని ఊరియాతో అనేను ఊరియా రాజనగర్లోంచి బయలు వెళ్ళాను అతని వెనక రాజు ఫలహారం అతని యొద్దకు పంపెను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవు అని సేవకులతో కూడా రాజనగర ద్వారమును పండుకొనెను ఊరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదుకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగగా ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగా ఎందుకంటే యుద్ధం చేయడానికి వెళ్ళి దేవుని కొరకు రాజు కొరకు యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళంతా గుడారాల్లో నివసిస్తుంటే నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడగు సేవకులను బయట దండులో నుండగా భోజన పానములు చేయుటకు నా భార్య పరుండుటకు నేను ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణంతోడు నేను అలాగూ చేయవాడను కానని దావీదుతో అన్నాడు ఏమండి దావీదుతో ఏం చెప్పాడు తెలుసా నా సహోదరులందరూ యూదా వారంతా ఇశ్రాయేలు వారంతా యోవాబు నా సేవకు నీ సేవకులైన వారు ఏలిన వారందరూ అందరూ యుద్ధంలో ఉంటే నేను మాత్రం ఇంటికి వెళ్ళి మంచి మంచి భోజనం చేయాలి యుద్ధంలో మంచి భోజనం దొరకకపోవచ్చు నేను ఇంటికి వెళ్ళి మంచి భోజనం చేయడానికి ఆ తర్వాత నా భార్యతో సుఖంగా ఉండడానికి నేను ఇంటికి వెళ్ళాలా నీ ప్రాణంతోడు యెహోవా జీవంతోడు నేను అలాగూ చేయను అన్నాడు ఎంత మంచివాడండి ఎంత మంచివాడు ఆ తర్వాత దావీదు ఏం చేశాడు మీకు తెలుసు మరి యోవాబుకు ఒక లేఖ రాశాడు ఆ లేఖను ఏమండి అదే ఊరియా చేతికి ఇచ్చి పంపించాడు ఇంతకా లేఖలో ఏముందో తెలుసా ఇదిగో ఇతనిని యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న స్థలంలో పెట్టే మీరందరూ తప్పుకోండి అతడు కొట్టబడి చంపబడాలి అలాగే అతడు కొట్టబడి చంపబడినట్లు మీరు తప్పుకోండి అన్నాడు ఎంత కుట్రండి తన ప్రాణంకు ముప్పు ఉందని తన మీద కుట్ర జరుగుతుందని ఆ వివరణ అంతా అతని చేతిలోనే ఉందండి ఆ వివరణ దాన్ని తీసుకొని ఒక రకంగా చెప్పాలంటే తన మరణ శాసనాన్ని లేదా తన మరణ వార్తను తన మరణపు ఏమండి తన మృత్యువునే తాను మోసుకెళ్ళాడు అనుకోవచ్చు తన మృత్యువును తాను మోసుకెళ్ళి యోవాబుకి ఇచ్చాడు తన చావును తాను తీసుకెళ్ళాడు మధ్యలో దాన్ని తెరిచి చూసినట్లయితే దావీదు పరిస్థితి ఎలా ఉండేదో కానీ తెరిచి చూడలేదు అంటే ఎంత నమ్మకస్తుడు ఎంత మంచివాడు ఏ తప్పు చేయని ఉరియా విషయంలో దావీదు చేసింది రైటేనా ఏ తప్పు చేయని దావీదు భార్యల విషయంలో ఇలా ఎందుకు చేశారని అని అడుగుతున్నారు ఏ తప్పు చేయని ఉరియా విషయంలో దావీదు చేసింది రైటేనా రెండవది దావీదు పొరుగువాని భార్య దగ్గరకు వెళ్ళొచ్చా ఆమెను తప్పు చేసింది పోని ఆమె గురించి ఆలోచన చేద్దాం ఆమె ఏమైనా దావీదుని ఒక ఏమండి ఒక యోసేపుని పోతిఫరు భార్య ఎలాగైతే వంచిందో లేదంటే లాలన చేసిందో తనను మాటలతో గారడి చేసి తను తన వైపు తిప్పుకోవాలని ట్రై చేసిందో మీ అందరికీ తెలుసు యోసేపు గురించి తెలుసు యోసేపును బలవంతం చేయాలని లేదంటే యోసేపును తన వైపు తిప్పుకోవాలని తన మాటల చేత లాలన చేసిన పోతిఫరు భార్య తెలుసు పోతిఫరు భార్య ఎలాగ ఏమైనా ప్రవర్తించిందా ఉరియా భార్య లేదు ఉరియా భార్య అలా చేయలేదు మరి దావీదు చేశాడు అంటే తప్పంతా ఎవరిది దావీదుది పూర్తిగా దావీది అంటే ఏ తప్పు చేయని ఉరియాకు అన్యాయం చేశాడు దావీదు చేశాడు ఏ తప్పు చేయని బత్షెబ విషయంలో అన్యాయం చేశాడా చేశాడు ఇప్పుడు దేవుని చట్ట ప్రకారం నీవు చేసినదే నీ నెత్తి మీదకి రావాలన్నాడు నీవు చేసినదే నీవు చేసింది నువ్వు అన్యాయం చేశావు పొరుగువాడి భార్యకు అన్యాయం చేశావు నీవు పొరుగువాని భార్యకు అన్యాయం చేశావు ఇప్పుడు నీ భార్యలకి అన్యాయం జరగాలి నీవు పొరుగువానికి అన్యాయం చేసావు నీకు అన్యాయం జరగాలి జాగ్రత్తగా వినాలి ఏమండి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం జనరల్గా అందరూ అడిగే ప్రశ్నను గురించి ఎక్కువసేపు ఆలోచన చేద్దాం ఏమండి దేవుడు అన్యాయస్తుడు కాడు నిజంగా దావీదు తప్పు చేస్తే శిక్ష కేవలం దావీదుకు వచ్చేలా ఉంటే బాగుండేది కదా
పొరుగువానికి దావీదు భార్యలను అప్పగించడం ఏమిటి? అంటే శిక్ష ఎవరికి వేశారు? దావీదు భార్యలకు వేశారు, ఉపపత్నులకు వేశారు అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ దేవుని లాజిక్ ఏంటో చెప్తాను, ఆలోచించండి మీరు కూడా. ఏమండి, దావీదు భార్యలను అప్పగించడమే కాదు, దావీదుకు పుట్టిన కొడుకు కూడా చచ్చిపోయాడు తెలుసుగా మీకు. దావీదుకు పుట్టిన కొడుకు కూడా చనిపోయాడు. ఆ తర్వాత వచనాల్లో అదే ఉంటుంది, 16వ వచనం, 12వ అధ్యాయం 16వ వచనం, యెహోవా ఊరియా భార్య దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడిన. ఆ తర్వాత దావీదు 7 దినాలు అన్నపానాలు మానేసి ప్రార్థనలు చేసిన ఆ బిడ్డ చచ్చిపోతాడు. ఆ తర్వాత పుట్టినవాడే సొలొమోను, మీ అందరికీ తెలుసు. ముందు పుట్టిన బిడ్డ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇక్కడ కూడా ప్రశ్న ఏమిటంటే, ఏమండి దావీదు తప్పు చేస్తే బిడ్డ చచ్చిపోయాడు? ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఒకటి ఉంది, అదేమిటి అంటే దావీదుకు శిక్ష వేయడం అంటే దావీదుకు దెబ్బలు కొట్టడమో, దావీదుకు రోగం ఇవ్వడమో, దావీదును చంపడమో కాదండి. వాస్తవానికి దావీదును రాళ్లతో కొట్టి చంపాలి, ఎందుకంటే వ్యభిచరించినందుకు ఏం చేయాలి? దావీదుని, బత్షెబాను ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి లెక్క అయితే చట్ట ప్రకారం. కానీ దేవుడు దావీదుకు ఒక ప్రత్యేకమైన ఏమంటారు వరం ఇచ్చాడు, దాన్ని బట్టి ఆగాడు. ఏంటా వరం? దావీదుకున్న వరం, నీ కృప నాకు, నా కృప నీకు దూరం చేయను అన్నాడు. నా కృప నీకు దూరం చేయను. పైగా దావీదుకే కాదు, మరి పితరులకు ఇచ్చిన మాట ఏమిటి అంటే యెషయి ముద్దు నుండి చిగురు కొడుతుంది, దావీదు వంశంలో నుంచి క్రీస్తు రావాలి. దావీదుకి ఇచ్చినటువంటి ప్రమాణం ఏమిటంటే నీ సంతానంలో ఒకడు శాశ్వతంగా ఉంటాడు అని దావీదులో నుంచి క్రీస్తు వచ్చేలా మాటిచ్చాడు ముందు. లేఖనాల్లో వ్రాయించాడు, ప్రవక్తల చేత పలికించాడు, దావీదు వంశంలో క్రీస్తు రాబోతున్నాడని రాయించాడు. గనక దావీదును చంపటం లేదు, దానికి అంతకు మించిన శిక్ష. దావీదును చంపితే ఏమవుతుందండి? దావీదును చంపితే ఏమవుతుంది? ఏమీ లేదు, పరదేశికి వెళ్తాడు అంతే. ఈ ఒక్క తప్పు విషయంలో నరకానికి పంపించటం లేదు, కానీ చంపేస్తే పరదేశికి వెళ్ళిపోతాడు. దావీదు చేసిన తప్పుకు దావీదును చంపటం పెద్ద శిక్ష కాదండి. పైగా చంపడం వలన ఏం జరుగుతుందంటే లేఖనం నెరవేరదు. ఏంటా లేఖనం? దావీదు వంశం నుంచి క్రీస్తు రావాలి. ఆ లేఖనం నెరవేరకుండా పోతుంది. మరి దావీదు చేసిన ఈ పనికి శిక్ష ఏంటి? అంతకు మించి పడాలనుకున్నాడు. చావు కంటే గొప్పదేంటో తెలుసా? మనం బ్రతికుండగా మన వాళ్ళు చావడం. ఏమన్నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నాకు కాలు తెగిపోయినా చేయి తెగిపోయినా అంత బాధ ఉండదేమో, కానీ నా కళ్ళ ముందు నా బిడ్డకి ఏదైనా జరిగితే నేను ఎక్కువ బాధపడతానండి. మీరు కూడా బాగా ఆలోచించండి, మీకేదైనా నొప్పి కలిగితే మీకు ఎక్కువ బాధ, మీ కళ్ళ ముందు మీ కడుపున పుట్టిన పిల్లలకి ఎక్కువ బాధ కలిగితే, ఎక్కువ నొప్పి కలిగితే మీకు బాధ, ఏది బాధ చెప్పండి? ఇప్పుడు దేవుడు దావీదుకి వేసిన శిక్ష మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ శిక్ష ఎవరికో అనుకోకండి, దావీదుకే. బిడ్డ చచ్చిపోవడం శిక్ష బిడ్డకు కాదండి, ఆ బిడ్డ పరదేశికి వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఆ శిక్ష ఎవరికి? దావీదుకి. కన్న బిడ్డను పోగొట్టుకొని కడుపు కోత, కొన్ని రోజులు అనుభవించాలి, కొన్ని నెలలు అనుభవించాలి, కొన్ని సంవత్సరాలు అనుభవించాలి, తలుచుకున్న ప్రతిసారి చేసిన తప్పుకు కుమిలిపోతూ ఉండాలి. బిడ్డ విషయంలో ఇది బిడ్డ విషయం అంటే తనను చంపడం కంటే తన బిడ్డను చంపడం ఎక్కువ శిక్ష. ఇది మీకు అర్థమైతే దావీదు భార్యలను, తాను చేసింది కూడా పొరుగువాని భార్యను తెచ్చుకోవడమే కదా, తాను చేసింది కూడా పొరుగువాని భార్యను తెచ్చుకున్నాడు. ఇప్పుడు దీనికి చట్ట ప్రకారం ఏం చేయాలి? నీవు చేసింది నీ నెత్తి మీదకి రావాలి, నీవు కొలిచిన కొలత ప్రకారమే జరగాలి, నీవు కొలిచిన కొలత ప్రకారమే. గనుక పొరుగువాని భార్య నువ్వు తెచ్చుకున్నావు కనుక నీ భార్య పొరుగువానికి వెళ్ళాలి. ఇది దేవుడు వేసిన శిక్ష. అది ఎవరికి శిక్ష? ఒక రకంగా చెప్పాలంటే ఆ ఆడవాళ్ళకంటే ఎక్కువ ఇతనికే ఎక్కువ శిక్ష. ఏమండి, ఒక పురుషుని భార్యను మరొకరు కోడడం అంటే అది ఎంత భయానకమో మీ అందరికీ తెలుసు. భర్తకు పుట్టే రోషం ఎంత గొప్పదో సామెతల్లో చెప్పాడండి, పొరుగువాని భార్యను కూడవద్దనని. ఆ వచనాన్ని చూడండి, భర్తకు పుట్టే రోషం ఎలా ఉంటుందో చెబుతున్నాడు. భర్తకు పుట్టే రోషం, భర్తకు పుట్టే రోషం బహురౌద్రము. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 34వ వచనం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34, భర్తకు పుట్టు రోషం మహారౌద్రము. మహారౌద్రము, మహారౌద్రం
దావీదుకు కాలు చెయ్యి తీసివేసిన దానికంటే ఎక్కువ శిక్ష ఏంటో తెలుసా? తన సొత్తు, తన ఆస్తి. ఏమండి, కేజీ బంగారం పట్టుకెళ్ళిపోయిన ప్రాబ్లం ఉండదండి మగవాడికి. కానీ తన శరీరంలో సగభాగమైన స్త్రీ, ఆ విషయంలో రోషం ఎక్కువండి. ఇప్పుడు దావీదుకి ఎక్కువ శిక్ష అంటే ఏంటో తెలుసా? తన భార్యలను పొరుగువానికి అప్పగించడం అవమానం కదండి. తన భార్యను పొరుగువాడు కూడడం అంటే ఎంత అవమానమో తెలుసండి. మగవాళ్ళకి ఇది బాగా తెలుసండి, మగవాళ్ళకి బాగా తెలుసు. అందుకని తట్టుకోలేరండి. మగవాళ్ళకి అనుమానం ఎక్కువ, అనుమానం ఎక్కువ అంటారు, కానీ అనుమానం కాదండి అది. తన వారిని, తన భార్యను పొరుగువాడు చూస్తున్నాడన్న, పొరుగువాడితో తన భార్య మాట్లాడుతుందన్న, పొరుగువానితో చనువుగా ఉంటుందన్న, లేదా తన భార్యను, తన వస్తువును పొరుగువాడు ముట్టాడన్న సహించలేడు మగవాడు. అలాంటిది ఏకంగా తన భార్యలను పొరుగువాడే కూడాడు అంటే ఎంత బాధ. అది కూడా నువ్వు రహస్యంగా చేసావు, కానీ నేను ఎలా చేస్తాను? ఎలా బహిరంగంగా వారిని కూడేలాగా నేను చేస్తానన్నాడు. అవును, అప్షాలు ఏం చేశాడు? ఇస్రాయిల్ అందరూ చూస్తుండగా మేడ మీద ఏమండి టెంట్ గుడారం వేసి అందరికీ తెలిసిపోతుంది, ఓహో ఆ గుడారం కింద ఏం జరుగుతుంది, దావీదు భార్యలను, దావీదు కుమారుడైన అప్షాలోమే చేరుస్తున్నాడు, లేదా అప్షాలోము కూడుతున్నాడు. ఏమండి అంటే ఈ శిక్ష ఎక్కువ ఎవరికి చెప్పండి? దావీదు భార్యలక, దావీదుక, దావీదు భార్యలక, దావీదుక, మీరే బాగా ఆలోచించి చెప్పండి. ఇంకో విషయం చెప్తాను ఇక్కడ, హిస్టారికల్గా మీకు తెలియవలసిన నిజం. అదేమిటంటే యుద్ధంలో గెలిచినప్పుడు ఓడిన రాజు యొక్క భార్యలను, స్త్రీలను తన భార్యలుగా చేసుకునే అలవాటు మధ్య ప్రాచ్యంలో ఆ కాలంలో వాళ్లకు. సౌలు మరణించిన తర్వాత మరి ఏమండి సౌలు యొక్క ఉపపత్నులను దావీదు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ 12వ అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు, మీరు చదివిన ఆ 10వ వచనం పై భాగంలో 8-9 వచనాలు అదే మాట ఉంది, నేను సౌలు యొక్క ఉపపత్నులను నీకు అవుగడ చేర్చాను కదా అన్నాడు. అంటే ఆ కాలంలో గెలిచిన వాని వద్దకు ఓడిన వారి భార్యలు వెళ్ళడం అనేది అదొక సంస్కృతిగా వాళ్ళకి ఒక అలవాటు ఉంది. దాన్ని ఏదో అవమానంగానో, దాన్ని ఏదో మహాఘోరమైనటువంటి దారుణం జరిగినట్లుగాను వాళ్ళు భావించేవాళ్ళు కాదు. ఎందుకంటే గెలిచిన రాజు దగ్గరకు తాము వెళ్ళేవాళ్ళు, తాము ప్రేమించారు గనక బాధ ఉంటుంది. తన భర్తను ప్రేమించారు, రాజును ప్రేమించారు, ఆ రాజు చనిపోయాడు. కానీ ఇప్పుడున్న సంస్కృతి ప్రకారము గెలిచిన రాజుకు భార్యలుగా వెళ్ళడం అది వారిని ఎక్కువ బాధించే విషయం కాదు. ఆ రోజు ఉన్నటువంటి సంస్కృతి కనుక వారిని ఎక్కువ బాధించే విషయం కాదు. కానీ బాధ ఎవరికి మీరు ఆలోచించండి. ఇక్కడ దావీదుకు జరిగింది ఏమిటంటే, దావీదు ఉపపత్నులు అంటే అందరా ఉపపత్నులు అన్నాడు, అందరా బత్షెబ భార్య మేకాలు భార్య. కానీ ఆమెను తర్వాత ఆమె దగ్గరకు వచ్చిన ఆమెను తర్వాత ఆయన సంగ్రహించలేదన్న సంగతి మీకు తెలుసు. అలాగే బత్షెబను కూడా భార్యను చేసుకున్నాడు. ఉపపత్నులు సౌలు ఉపపత్నులు అయి ఉండొచ్చు, లేదా ఇంకా కొంతమంది ఉపపత్నులు ఉండొచ్చు. అప్షాలోము కూడినది ఎవరంటే ఉపపత్నులని, అప్షాలోము కూడినది. ఇప్పుడు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు అందరినీ అప్పగించేశాడా? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ భార్యలకు అన్యాయం జరిగిందంటే దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి? రాత్రి ప్రసంగంలో మీకు చెప్పినట్లుగా, గత ప్రసంగాల్లో కూడా చెప్పినట్లుగా, ఎవరి తప్పును బట్టి వాళ్ళకి శిక్ష పడుతుందన్నది నిజమే. ఈ విషయంలో కూడా దావీదుకు భార్యలే అయినా, ఉపపత్నులే అయినా, వారి విషయంలో కూడా, వారికి పర్సనల్గా కూడా ఏవో ఒక లోపం అనేది ఉండి ఉండాలి, లేదా దేవుడు వాళ్ళపై, వాళ్ళకు కూడా కొంత శిక్ష వేసి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అబీమెలెక్ అనేటువంటి ఒక రాజు అబ్రహాము భార్య అయిన శారాను తీసుకొచ్చేసాడు. ఎందుకంటే అబ్రహాము, ఆ దేశానికి మనం వెళుతున్నాం, దక్షిణ దేశానికి మనం వెళుతున్నాం, అక్కడ రాజు ఉన్నాడు, నేను నీ భర్తనని చెప్తే నన్ను చంపేసి నిన్ను తీసేసుకోవచ్చేమో, గనుక నేను నీ అన్ననని చెప్పు, నువ్వు నా చెల్లివని చెబుతాను అని ఓ చిన్న అబద్ధం ఆడారండి వెళ్ళి. ఆదికాండం 20వ అధ్యాయము, ఒకసారి సందర్భాన్ని కూడా చూద్దాం. ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనం నుంచి, అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను చూచి, ఈమె నా చెల్లెనని చెప్పాను గనుక
గెరారు రాజైన అభిమెలకు శారాను పిలిపించి తన ఇంటి చేర్చుకున్నాడు. చెల్లెలు కదా, అన్నకు కట్నం ఇచ్చేసి ఆమెను భార్యను చేసుకుందాం అనుకున్నాడు. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమెలకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు, చస్తావు, చచ్చినట్టుగా కాముగా ఉండు. నువ్వు చచ్చిపోయావు, ఆమె మీద చేయకూడదు, అంతే. ఆమె నిమిత్తం నువ్వు చచ్చినవాడవు సుమి. ఏమండి, నిజంగా నాకు చాలా 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 ఇష్టం అనిపించిందండి దేవుడు ఇక్కడ చేసినటువంటి పని. ఏంటి అంటే, ఒక నీతిమంతుడి భార్యను ఒక రాజు చెయ్యి వేయకుండా దేవుడే కలిగించేసుకున్నాడు. అబ్రహాం ఏం చేయగలడండి, రాజు, పైగా ఏమైనా చెల్లెలు అని చెప్పేశాడు. వెంటనే ఆమెను పాడు చేస్తేనో లేదా ఆమెను తన సొంతం చేసేసుకుంటేనో, అబ్రహాం ఏమి చేయలేడు. వెంటనే దేవుడు రంగంలోనికి దిగాడు. నిజంగా అండి, అబ్రహాం నీతిమంతుడు గనక, శారా నీతిమంతురాలు గనక, మనుషులు నీతిమంతులుగా ఉంటే శత్రువు చేతికి దేవుడు అప్పగించడు. మనుషులు నీతిగా ఉంటే, అలాగే స్త్రీల విషయంలో కూడా దావీదు భార్యలు అందరినీ అబ్షాలోము కూడాడా? లేదు లేదు, కొందరు ఉపపత్నులు. ఆ కొందరు ఉపపత్నుల్లో ఏమన్నా బత్షెబా ఉందంటారా? లేదు. మరి మేకాలు ఉంటుందా? లేదు. కొందరు ఉపపత్నులు అంటే ఎవరిని అప్పగించి ఉంటాడు? బాగా ఆలోచించండి. దేవుడు అందరికీ అన్ని విధాలుగా న్యాయం చేస్తాడు సుమా, అందరికీ అన్ని విధాలుగా న్యాయం చేస్తాడు, అందరికీ అన్ని విధాలుగా. ఇకపోతే దేవుడేదో దగ్గరుండి వ్యభిచారం చేయించాడు అనుకుంటే పొరపాటు. దేవుడు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడంటే, ఆయన పరిపాలన కూడా లేదంటే ఆయన న్యాయం కూడా ఎలా అమలవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కావాలని ఎవరి చేత ఎవరిని వ్యభిచారం చేయించడండి. మళ్ళీ చెప్తున్నాను, వ్యభిచారం చేయడం తప్పైతే ఈ దావీదు భార్యలను తీసుకెళ్ళి దేవుడే అబ్షాలోముకు అప్పగించి వ్యభిచారం చేయించాడు అనుకుంటే పొరపాటు. దేవుడు చేయించడం కాదది. ఎలాగైనా తప్పు చేయాలని ఎదురు చూసే వాళ్ళు పొంచి ఉంటారు. మన విషయంలో కూడా ఉదాహరణ చెప్తాను, నా ప్రాణం తీయాలని పొంచి ఉండే వాళ్ళు ఉంటారండి, ఎప్పుడూ ఉంటారు. అలాగే మీ ప్రాణం తీయాలని పొంచి ఉండేవాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారంటే, నీకు దేవుడు వేసిన ఆ రక్షణ వలయాన్ని దేవుడు తీసేసినప్పుడు. దేవుడు కంచె వేస్తాడు సుమండి, మనిషికి కంచె వేస్తాడు. మనిషికి కంచె వేసేవాడు ఇశ్రాయేల్ సంఘానికి కంచె వేశాడు, రాజులకు కంచె వేశాడు, యోబుకు కంచె వేశాడు. శత్రువు ఎప్పుడు ఉంటాడు, శత్రువు ఆలోచనల్లో మనల్ని నాశనం చేయవాలని ఎప్పుడు ఉంటాడు. స్త్రీల విషయంలో కూడా, అమ్మ, ఆడపిల్లలు, పెళ్ళైన వారు కావచ్చు, పెళ్లి కాని వారు కావచ్చు, దేవుని న్యాయవిధి నీతి ఎలా ఉంటుందో చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు దేవుని కోసం నీతిగా బ్రతికితే, మీ మిమ్మును పాడు చేయాలనో లేదా మిమ్మును చంపాలనో లేదా మిమ్మును ఇబ్బంది పెట్టాలనో చూసే శత్రువు ఎప్పుడు ఉంటాడు. ఎందుకంటే సాతాను మిమ్మును మోసం చేయాలని, మిమ్మును నాశనం చేయాలని ఎప్పుడు ఉంటుంది. అయితే మీరెప్పుడు వాళ్ళకి చిక్కుతారు, ఎప్పుడు వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారు, ఎప్పుడు మీరు వాళ్లకు బలైపోతారు అంటే, దేవుడు అవతల వాడికి కంచె తీసి అవకాశం ఇచ్చినప్పుడు, ఆయన నీ చుట్టూ ఉన్న కంచె తీసినప్పుడు. దేవుడు నీ చుట్టూ కంచె వేశాడా? ఎంతోమంది చూపులు నీ వైపు ఉంటాయమ్మ, ఎంతోమంది చూపులు దుర్మార్గంగా నేను చూస్తుంటాయి, కానీ ఎవడూ నీ మీద చెయ్యి వేయలేడు. ఎందుకు? ఒక శారాకి ఎలాగైతే కంచె వేశాడో నీకు అలాగే కంచె వేస్తాడు. నువ్వు భక్తురాలు అయితే దేవుడు ప్రత్యేకంగా ఎవరి హృదయంలోనూ చెడు తలంపు పుట్టించి పలానా ఆడపిల్లను పాడు చేయాలి అని అనడు. దేవుడే అబ్షాలోం మంచివాడైన అబ్షాలోం మనసులో చెడు పుట్టించేసి తీసుకొచ్చి దావీదు భార్యలను చూపించి అలా చేయలేదు. ఆల్రెడీ అబ్షాలోం ఆలోచన చెడ్డది, అతని తలంపులు చెడ్డవి, అతని ఆలోచన చెడ్డది. ఆ చెడ్డ ఆలోచన పారాలి అంటే దేవుడు కంచె తీయాలి. అంటే ఇప్పుడు ఏం చేశాడు ఆయన? జస్ట్ కంచె తీశాడు అంతే. తప్పు చేయాలని ఆయన నిర్ణయించలేదు, తప్పు చేయించింది ఆయన కాదు, తప్పుడు ఆలోచన ఆయన పుట్టించలేదు. దావీదు భార్యల విషయంలో లేదా ఉత్పత్తుల విషయంలో దేవుడే అబ్షాలోముకు చెడు తలం పుట్టించి అబ్షాలోమును తీసుకొచ్చి కావాలని అబ్షాలోమును వాళ్ళ దగ్గరికి తీసుకురాలేదు.
అబ్షాలోముకే తప్పుడు ఆలోచన ఉంది, అబ్షాలోమే చేయాలనుకుంటున్నాడు. అయితే ఆ కంచెను దేవుడు తీసేశాడు, అధ్యానమాడ జరుగుతున్నది. కంచెను దేవుడు ఎప్పుడైతే తీశాడో చెడు చేసేవాడికి అవకాశం దొరికింది. అర్థమవుతుందా? కంచె ఎప్పుడైతే తీసేశాడో. యెషయా గ్రంథం, ఇది మీరు అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను, అది మేసివేయబడి, కరెక్ట్గా చదవండి, అది మేసివేయబడినట్లు అది అప్పటి వరకు దాన్ని మేయాలని కాచుకున్న వృషభములన్నీ దాని చుట్టూ తిరుగుతున్న అవకాశం దొరకలేదు. అవకాశం కోసం ఇవి ఎదురు చూస్తున్నాయి. అవకాశం ఎందుకు దొరకలేదంటే చుట్టూ కంచె వేశాడు. ఎప్పుడైతే ఇస్రాయేలీలు తప్పు చేశారో, తోట అంటే ఇస్రాయేలీలు అండి, ద్రాక్ష తోట అంటే ఆ రోజు దేవుడు వేసిన దేవునికి ఇష్టమైన వనం ద్రాక్ష తోట, ఇస్రాయేలు జాతి. ఆయన కంచె వేశాడు గనక చుట్టూ వృషభములు చుట్టుకొని ఉన్న, చుట్టూ ఏమండి పశువులు చుట్టుకొని ఉన్నా అవేం చేయలేదు. ఎప్పుడైతే ఇస్రాయేలీలు తప్పు చేశారో ఆ కంచెను తీసేశాడు, అంతే. అది త్రొక్కబడినట్లు, అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని. అంటే అర్థమేంటి, ఇక్కడ దేవుడు చేసేది ఒక్కటే, వేసిన కంచె తీసేస్తాడు, కట్టిన గోడ తీసేస్తాడు, శత్రువు వచ్చేస్తాడు. అంటే ఇక్కడ అబ్రహాం విషయంలో, శారా విషయంలో చేసింది ఏమిటంటే తన కంచె ఉంచాడు గనక అబీమెలెకు శారాని ముట్టలేకపోయాడు. ఇక్కడ దేవుడు మరి దావీదు భార్యల ఉపత్నుల విషయంలో తన కంచె తీసేశాడు గనక అబ్షాలోము ముట్టాడు, తన కంచె తీసాడు. ఇలా కంచె తీయడానికి గల కారణం ఏంటి? ఒకటి, దావీదుకు శిక్ష. రెండు, వాళ్ళకు కూడా శిక్ష. వాళ్లకు శిక్ష చిన్నదే కావచ్చు, ఆ శిక్ష దావీదుకైతే పెద్దది. అంటే ఇక్కడ శిక్ష దావీదు కొరకే వచ్చింది, కానీ ఎవరు అప్పగింపబడ్డారో వాళ్ళది కూడా తప్పుండి ఉండాలి. ఎవరు అప్పగింపబడ్డారు, నిజంగా వాళ్లకు ఏ పాపము తెలియని పవిత్రులు అనుకోండి, వాళ్ళని తీసుకెళ్ళి అప్పగించండి. ఆలోచించండి, వాళ్ళని తీసుకెళ్ళి పాడు చేయమని అప్పగించండి. వాళ్ళది కూడా, వాళ్ళు కూడా ఏ విషయం, ఈ విషయంలో కాకపోతే మరో విషయంలో, మరో విషయంలో, అసలు వాళ్ళు మంచోళ్ళా? ఏ ఉపపత్నులనైతే అబ్షాలోము కూడాడో వాళ్ళు మంచివాళ్ళేనా? వాళ్ళ ఆలోచనలు మంచివేనా? వాళ్ళ ప్రవర్తన మంచిదేనా? గ్యారంటీ ఉందా? దేవుడు ఒకరికి శిక్ష వేశాడు అంటే మనం ఆలోచించాల్సింది. దేవుడు ఒకరికి శిక్ష వేశాడంటే మనం ఆలోచించాలి. ఎవరిని అన్యాయంగా శిక్ష వేయడు కదా, ఎవరికి అన్యాయంగా శిక్ష వేయడు ఆయన? ఎవరికి అన్యాయంగా శిక్ష వేయడు, కనుక మనం ఆలోచించాలి. దేవుడు శిక్ష వేశాడు అంటే ఎక్కడో ఏదో ఉంటుంది. కనుక ప్రేమని దేవుని పిల్లలారా, ఇక్కడ దావీదు తప్పు చేశాడు, రైటే, దావీదుకు రావలసినంత శిక్ష వచ్చింది. బిడ్డ చచ్చిపోయాడు, యుద్ధం కలుగుతుంది కుటుంబానికి, ఆ తర్వాత అబ్షాలోము తరిమాడు, ఆ తర్వాత తాను ఏ తప్పు చేశాడో, ఏమండి తాను ఏ తప్పు చేశాడో, ఆ తప్పు తన నెత్తి మీదకి వచ్చింది. ఎందుకంటే చట్టం అది, దేవుడు విధించిన చట్టం అది. పొరుగువాని భార్యను అతను తీసుకున్నాడు గనక అతని భార్యలను పొరుగువానికి అప్పచెప్పాడు. అలా అప్పచెప్పడంలో ఎవరిని అప్పచెప్పాడు? మంచివాళ్ళని అప్పచెప్పాడా, చెడ్డవాళ్ళని అప్పచెప్పాడా? బాగా ఆలోచించాడు. వాళ్ళు మంచివాళ్ళని మనం చెప్పగలమా? మంచివాళ్ళకు అన్యాయం చేస్తాడా దేవుడు? మంచివాళ్ళకు అన్యాయం చేయడం అనడానికి శారా దేవ్ మంచి ఉదాహరణ. మరి వాళ్ళని అప్పచెప్పాడు అంటే అది దావీదుకు వేసిన శిక్ష అయినా, వాళ్ళ పొరపాట్లు కూడా, వాళ్ళ పాపం కూడా ఉండి ఉండాలి. అర్థమవుతుందా? గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు విషయంలో, దావీదు భార్యల విషయంలో జరిగింది ఇది, పాత నిబంధనలో జరిగింది ఇది, ఆయన చట్ట ప్రకారం జరిగింది ఇది. ఒకవేళ దావీదు భార్యలను అప్పచెప్పాడని బాధపడితే దావీదు మరొకరి భార్యకి ఇలాగే చేశాడు కదా. ఏమండి, దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడో తెలుసా? లోకసువార్త 6:31 చదవండి. లోకసువార్త, ఆయన నీతి ఎంత బాగుంటుందో, ఆయన న్యాయం ఎంత బాగుంటుందో, ఆయన తీర్పులు ఎంత బాగుంటాయో మీరు ఆలోచించండి. లోకసువార్త 6:31 మనుష్యులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో, అలాగూ మీరు కూడా వాళ్ళకిచ్చి. ఏమండి మనుషులు మనం మన విషయంలో ఎలా ఉండాలని అనుకుంటాం? మనుషులు ఎలా ఉండాలనుకుంటాం మనం?
ఎలా ఉంటే బాగుండు, ఎలా ఉంటే ఎప్పుడు మనకి మేలు చేయాలి, మనల్ని గౌరవించాలి, మనల్ని ప్రేమించాలి, మనకి ఇవ్వాలి, ఇదే కదా మన ఆలోచన. ఒక మనిషి నీ విషయంలో ఇలా ఉండాలనుకున్నప్పుడు ఆ మనిషి విషయంలో నువ్వు కూడా అలాగే ఉండాలి. ఎందుకు అంటే ఏమంటే దేవుడి కంటే అందరూ సమానమేనండి. ఒకడు ఒకడిని నువ్వు చంపదెబ్బ కొట్టావు, ఆ నొప్పి ఎంత ఉందో నీకు తెలియాలి ఖచ్చితంగా, అందుకే అతన్ని ఖచ్చితంగా చంపదెబ్బ కొట్టానండి, ఎందుకంటే బాధ తెలియాలి కదా. ఒకడు నిన్ను ఒకడికి నువ్వు పన్ను ఒడగొట్టావు, ఆ బాధ ఏంటో తెలియాలంటే వాడిని నీ పన్ను కూడా ఒడగొట్టమన్నాడు. అంటే ఎదుటివాడు కూడా నీలాంటి వాడని అర్థం చేసుకోవడానికి పాత నిబంధన కాలంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అది. వాడు కూడా నీలాంటి వాడే, ఓ ఎదుటివాడి కన్ను తీసేసావు, వాడు ఎంత బాధపడుతున్నాడు నీకు అర్థం కావాలి కదా. అందుకే నిన్ను కూడా కన్ను నీకు కూడా కన్ను తీసేయమని వాడికి చెప్పాడు. ఎదుటివాడు కాలు తీసేసావు, కాలు పోవడం వల్ల వాడు ఎంత బాధపడుతున్నాడు నీకు తెలియాలి, అందుకే వాడి చేత నీ కాలు కూడా తీస్తున్నాడు. అర్థమవుతుంది ఆయన ఆయన నీతి. ఎదుటివారు నీకెళ్ళ నీ విషయంలో ఎదుటివారు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో నువ్వు కూడా వాళ్ళ విషయాలు అలాగే. వాళ్ళు నీకేం చేయాలని కోరుకుంటున్నావో నువ్వు వాళ్ళకి చేయి. నువ్వు వాళ్ళ గౌరవం వాళ్ళు నీకు గౌరవం ఇవ్వాలనుకుంటున్నావు, నన్ను వాళ్ళు గౌరవించాలి, నన్ను వాళ్ళు గౌరవించాలి. నిన్ను వాళ్ళు గౌరవించాలనుకున్నప్పుడు నువ్వు కూడా వాళ్ళని గౌరవించు. కొంతమంది ఉంటారండి, వీళ్ళని కామెంట్ చేస్తారు, వాళ్ళని కామెంట్ చేస్తారు. వాళ్ళల్లో ఎవడైనా తిరిగి వీడిని కామెంట్ చేశాడు ఇక తట్టుకోలేడు, పీకేసుకుంటాడు జుట్టంతా. నేను చాలామందిని చూశాను నా లైఫ్లో, ఎవరే పిచ్చోడా, అవతల వాడు ఒక మాట అంటే తట్టుకోలేనప్పుడు నువ్వు కూడా మాట్లాడుకో. అర్థమైందా? అవతల వాడు ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేనప్పుడు నువ్వు వాడినేమనుకు. వాడు నిన్ను గౌరవించాలనుకుంటున్నావు కదా, అలాగైతే ఖచ్చితంగా వాడిని నువ్వు గౌరవించు. అంటే ఎదుటి వాళ్ళేమో నీకు లోకువ, నువ్వేమో ఎదుటి వాళ్ళకి పెద్ద గొప్ప. కనుక ఏమన్నాడు మరలా చదవండి ఆ మాట, లోకా సువార్త 6:31, మనుషులు మీకు ఎలాగూ చేయవలెనని మీరు కోరుతుంటారో నా భార్యల విషయంలో అందరూ అన్నల్లాగా తమ్ముళ్ళులాగా ఉండాలి, నా భార్యలకి సహోదరుల్లా చూడాలి, నా భార్యను మంచి భావంతో చూడాలి, మంచి గౌరవంతో చూడాలి అనుకుంటున్నావు కదా, అలాగైతే పొరుగువాని భార్యను కొండ అలాగే చూడు, సహోదరులా చూడు, చెల్లిలా చూడు, అక్కలా చూడు. అది ప్రపంచానికి నేర్పించాలనుకున్నాడు దేవుడు. అలా నేర్చుకోవాలంటే కఠినంగానే ఉండాలి. ఎదుటివాడి బాధ అర్థం కావాలి కదా. అందుకే దావీదైనా సరే దావీదు విషయంలో పనిచేశాడు. నీ భార్యల విషయంలో జరిగితే నీకెంత బాధ అర్థమవుతుందా? దావీదు రాజు గనక, ఊరియా పేదోడు గనక, నా అని చెప్పుకునేవాళ్ళు లేరు గనక, ప్లాన్ చేసి చంపేసి పొరుగువాడి భార్యను తెచ్చుకున్నావా, నిన్ను ఇలాగే వదిలేస్తే నిన్ను మాదిరిగా తీసుకొని రాబో కాలంలో ప్రపంచంలో చాలామంది అలాగే చేస్తారు. నో, నాకు అందరు సమానమే. దావీదు నువ్వు చేసింది మరొకటి చేయకుండా ఉండాలంటే అది కఠినమైనా సరే నీ భార్యలను తీసుకెళ్ళి పొరుగువాడిని చేరువాడికి అప్పగిస్తాను. చేరువాడికి మళ్ళీ దూరం వాడైతే నువ్వు మనసు ఏమనిపిద్ది అంటే ఆడెవడో కనపడ్డు కదా ఇకెందుకులే అని ఒకవేళ నువ్వు సర్దుకుంటావేమో. వాడిని కళ్ళ ముందు కనబడేవాడే అయి ఉండాలి. నా కళ్ళ ముందు నీ కళ్ళ ముందే రోజు తిరుగుతూ వీడు నా భార్యలను కూడాడు అని నీకు అనిపిస్తున్నప్పుడల్లా ఏమో రోషం కదండి. తన భార్యను పొరుగువాడు ముట్టుకున్నాడంటే చచ్చిపోవాలనిపిస్తుంది ఏ మగాడికైనా. ఆ బాధ వర్ణనాతీతం. ఎలాంటి శిక్ష వేశాడు దావీదుకు చూడండి, ఎలాంటి శిక్ష వేశాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని చట్టాన్ని ఎలాంటి శిక్ష వేశాడు దావీదుకు. ఎందుకు వేశాడు? నీలాంటి బాధ అవతల వాడికి కూడా ఉంటుందని అర్థం కావాలిగా. నీకున్న బాధ అవతల వాడికి ఉంటుంది. ఎలా తెచ్చుకున్నావు ఎదుటివాడి భార్యని, ఎలా తెచ్చుకున్నావు ఉరియ భార్యని? ఏ నీ పాటి రోషం అతనికి ఉండదా? ఆ బాధ అతనికి ఉండదా? ఆ వేదన అతనికి ఉండదా? అది నీకు అర్థం కావడానికి నీ భార్యలను పొరుగువాడికి అప్పగిస్తాను. ఎందుకు ఇంత కఠినంగా నీ విషయంలో చేశానంటే ఇది చూసి ఇంకొకటి జరగకూడదు ప్రపంచంలో, ఇంకొకటి జరగకూడదు, దానికి పక్షపాతం లేదు. అందుకే యోబు కూడా ఏమన్నాడు చదవండి, 31:9 యోబు కూడా ఏమన్నాడు, యోబు 31:9 వేగంగా నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నేనే పొంచి ఉంటే ప్లాన్ చేసేస్తుంటే ఎదుటివాడి భార్యని ఎప్పుడు దక్కించుకోవాలని పొంచి ఉంటే
నా భార్య వేరొకరి తిలక తిరగలి దేవుని చట్టం అది. ఎందుకు ఇంత కఠినంగా పెట్టాడు? వాళ్ళ భార్య ఏం చేస్తుందండి? యోబిలా చేస్తే ఇంకోటి జరగకూడదండి, ఇంకోటి చేయకూడదండి, ఆ పని ఇంకోటి చేయకూడదు. ఏమండి, ఒకరి భార్య ఇంకొకరికి భార్య అయితే కొన్నాళ్ళు పోగొట్టుకున్న భర్త గురించి ఏడుస్తుంది. ఆ తర్వాత మరొకరికి భార్య అయింది గనక అతని ప్రేమను పొందుతుంది. పూర్వకాలంలో రాజుల విషయంలో జరిగింది అదే. చనిపోయిన రాజు భార్యలను బ్రతికున్న రాజు, గెలిచిన రాజు చేసుకునేవాడు. భర్తను ప్రేమించింది గనక చనిపోయిన భర్త గురించి కొన్నాళ్ళు లేచిన ఆ తర్వాత రాజు యొక్క ప్రేమను పొందుతుంది. అది వాళ్ళకి పెద్ద శిక్ష కాకపోవచ్చు, కానీ ఎవరికి అసలు శిక్ష అంటే బ్రతికుండి కళ్ళ ముందు తన భార్యలు మరొకడు ఆమె వాళ్ళని చెరిచాడు అని కళ్ళారా చూస్తూ బ్రతికుండి అనుభవించాలి కదండి ఆ వేదన్ని. అందుకే యోబు కూడా అంటున్నాడు, నేను ఒకవేళ పొరుగు అని మా ద్వారమును కాచుకొని ఉండి పొంచి ఉండి పరస్త్రీని మోహించి అతని ద్వారమును పొంచి ఉన్నాడు అలా, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక, అది దుష్కామ కార్యము. అంటే ఒకని భార్య ఇంకొకరికి అప్పగింపబడుతుందంటే నిన్ను బట్టే, భర్తను బట్టే. యోబు అంటున్నాడు, నేను మరొక పొరుగువాని ద్వారమును పొంచి ఉంటే నేను చేసింది నా నెత్తి మీదకి వస్తుంది, నేను పొరుగువాని భార్యను కొడితే నా భార్యని ఇతరులు కూడుదురు కానీ. ఇప్పుడు అర్థమవుతుందా? యువతి యువకులు, పెండ్లైన వారు, పెండ్లి కాని వారు జాగ్రత్తగా ఆలోచించండి. ముఖ్యంగా పురుషులు, ఇది పురుషులకే ఎందుకు అంటున్నానంటే ఇంకో మాట చెప్తానండి, దావీదికే ఇది చాలా కష్టమైన శిక్ష అని ఎందుకు చెప్తానో తెలుసా? స్త్రీ పురుషునిది, మర్చిపోకండి, స్త్రీ పురుషునిది. పురుషుడు స్త్రీది కాదండి, స్త్రీ పురుషునిది. ఈ మాటలో భేదం మీకు అర్థమైపోవాలి. స్త్రీ పురుషునికి సొత్తు అవుతుంది, ఆ సొత్తు వేరొకటి దగ్గరికి వెళ్తే ఆ శిక్ష పురుషునికే తప్ప ఆమెకు తక్కువేనండి. అర్థమవుతుందా? అబ్షాలోము దావీదును తరిమి తానే రాజునని అర్థం కావడానికి ఆ రోజు వాళ్ళకున్న ఆ సాంప్రదాయాల ప్రకారం ఓడిపోయిన రాజు భార్యలను తీసుకొని తన భార్యలుగా చేసుకోవటం ఆ రోజు వాళ్ళకున్న సాంప్రదాయం. చనిపోయిన రాజు, ఓడిపోయిన రాజు భార్యలు కొన్నాళ్ళు దుఃఖించిన ప్రస్తుతం ఉన్న రాజుకు భార్యలుగా ఉన్న ఆ రోజున్న సాంప్రదాయం, అది వాళ్ళకి పెద్ద శిక్ష కాకపోవచ్చు, కానీ దావీదుకు మాత్రం ఖచ్చితంగా శిక్షే. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదంతా విన్న తర్వాత మీకేం అర్థమైంది చెప్పండి? శిక్ష దావీదుకి ఎక్కువ పడిందా, లేదా ఉపపత్నులకు ఎక్కువ పడిందా? అలాగని మంచి వాళ్ళని తీసుకెళ్ళి అప్పగించాడా దేవుడు, లేదా వాళ్ళ ప్రొఫైల్లో దేవునికి వ్యతిరేకంగా తప్పులు ఉన్నాయి కనుక వాళ్ళు శిక్ష అనుభవించారు? మీరే చెప్పండి. శిక్ష వాళ్ళకి పడింది అంటే వాళ్ళ ప్రొఫైల్లో కూడా, అంటే వాళ్ళ పర్సనల్ రెజ్యూమ్, వాళ్ళకంటూ దేవుడు పర్సనల్గా ఒక ఫైల్ మెయింటైన్ చేస్తాడు కదా, ఆ ఫైల్లో వీడు కూడా తప్పు చేసిన వాళ్ళుగా ఉన్నారా? ఏ తప్పు చేయకుండా వాళ్ళని దేవుడు అన్యాయించాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు ఆలోచించండి, ఇష్టానుసారుడైన మనిషికి కష్టమైన తీర్పు దేవుడిచ్చాడా? అవును, అది ఇష్టానుసారుడైన దావీదుకి ఇయ్యబడిన శిక్ష. ఎందుకంటే ఒక రాజే ఇలా ఉంటే సామాన్యులు ఎలా ఉంటారు? ఒక రాజే ఇలా చేస్తే, ప్రజలకు మాదిరిగా ఉండవలసిన వాడు ఇలా చేస్తే ఇక సమాజం ఏమవుతుంది? మిగిలిన సమాజం ఇలా కాకుండా ఉండాలంటే, రాబో కాలంలో మంచి జరగాలంటే ఇలాంటి కఠినమైన శిక్ష వేయాలి దావీదు అనుకున్నాడు, దావీదుకు వేయాలనుకున్నాడు, వేశాడు. ఇందులో భార్యలు బలైపోయారు, ఉపపత్నులు బలైపోయారు, పాపం వాళ్ళేం చేశారు అనుకోకండి, శిక్ష వాళ్ళకంటే ఎక్కువ దావీదుకి. ఇకపోతే వాళ్ళకి కొంత శిక్ష పడింది అనుకుంటే అది వాళ్ళ పర్సనల్గా వాళ్ళకున్నటువంటి తప్పులను బట్టి, వాళ్ళు చేసిన పాపాలను బట్టి. వాళ్ళు మంచి వాళ్ళని నువ్వు చెప్పగలవా? అలాగని ప్రతి వారి పాపాలు ప్రతి వారి డేటా బైబిల్లో రాయడు. ఎందుకు రాయడు అంటే చెప్పాను కదండి, అట్లు రాయబడిన గ్రంథాలకు భూలోకమైనను సరిపోదు గనక ఒకరికి దేవుడు శిక్ష వేసాడంటే వాళ్ళ తప్పు ఉండే ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. గనుక ప్రియులరా, ఏదో నీతిమంతులు, అప్పగింపబడిన భార్యలందరూ నీతిమంతులు, వాళ్ళకి శిక్ష పడిపోయింది అనుకోకండి, దేవుడు అన్యాయం చేశాడు అనుకోకండి. నిజంగా ఒక స్త్రీ నీతిమంతురాలైతే, ఇదిగో ఒక అభిమేలేకును ఆపేశాడు శారాను ముట్టకుండా, ఓ సహోదరి పెళ్లి కాని ఒక ఆడపిల్లగా, లేదా పెండ్లైన ఒక స్త్రీగా
నీ భర్త నీ దగ్గర లేకపోయినా పరాయి వాడు నీ మీద కన్నేయకుండా దేవుడు కాపాడతాడు నువ్వు నీతిగా ఉంటే. నువ్వు భక్తురాలవైతే ఎగ్జాంపుల్ షారా, పెళ్ళైన ఆడపిల్లైనా పెళ్ళి కాని ఆడపిల్లైనా మీరు ఒంటరిగా ఉన్న మరొకడు మీ మీద చెయ్యి వేయకుండా దేవుడు కాపాడతాడు, రక్షణిస్తాడు. నువ్వు నీతిమంతురాలవైతే గనక ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని చట్టాన్ని అవమానించకండి. ఇకపోతే కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. ఇది పాత నిబంధన. పాత నిబంధన ఎందుకు అంత కఠినంగా ఇచ్చాడంటే ప్రపంచానికి నేర్పించాలి నీతిని. దాని ద్వారా అంత కఠినమైన ఆంక్షలు ఇవ్వటం ద్వారా మనుషులు జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నారు. అంత కఠినమైన ఆంక్షలు ఇచ్చాడు కనుకనే ఆ తర్వాత తప్పు జరగకుండా ప్రపంచం నేర్చుకుంది. ఇప్పుడు అలాంటి చట్టం లేదండి, ఇప్పుడు ఆ చట్టం లేదు. ఇది క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం మనం. గనుక ఈ పాత నిబంధనలో దేవుడు ప్రారంభకాలంలో మనుషులందరినీ ఒక సన్మార్గంలో పెట్టడానికి ఇచ్చిన కఠినమైన చట్టం ఆజ్ఞలను చూపించి దేవుణ్ణి తప్పు పట్టకండి, అర్థం చేసుకోకుండా. దేవుడు అన్యాయం చేయడు, అది మీకు అర్థం అవ్వాలనే ఇవన్నీ కూడా మీ ముందు పెట్టాను. ప్రేమనే దేవుని పిల్లరా ఆలోచించండి. ఇప్పటికే మీరు ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. మళ్ళీ చెబుతున్నాను, ఈ శిక్ష దావీదు భార్యల కంటే దావీదుకే ఎక్కువ. ఇక వాళ్ళకు కూడా కొంత శిక్ష పడిందని ఒకవేళ నువ్వు అనుకుంటే అది కూడా వాళ్ళ పర్సనల్ తప్పులుండి ఉంటాయి, లేకుండా దేవుడు శిక్ష వేయడు. దానికి ఎగ్జాంపుల్ షారా, దానికి ఎగ్జాంపుల్ షారా. కనుక మీకేం ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. దేవుని చట్టం మారింది ఇప్పుడు. ఒకవేళ అదే చట్టం కంటిన్యూ అయినా మనం బాగుండుంటే మనకే ప్రాబ్లం ఉండదు, ఓకేనా? కనుక దేవుణ్ణి తప్పు పట్టలేము. చివరికి ఒక మాట చూపించి ముగించేస్తాను. రోమపత్రిక రాత్రి చూపించిన మాట, రోమపత్రిక 11:33, రోమపత్రిక 11:33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం. ఒక్కొక్కరికి వచ్చే తీర్పులు వారి వారి ప్రొఫైల్స్ను చూసి, వారి 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 పాపాలను బట్టి, వారి వారి క్రియలను బట్టి వారికి న్యాయం తీరుస్తాడు. ప్రతి వారిని ఏమండి, వారి క్రియలను బట్టి న్యాయం తీరుస్తాడు. ఆయన ఎవరికి అన్యాయం చేయడండి, ఎవరికి అన్యాయం చేయడు. దావీదుకు భార్యలుగా ఉన్నంత వరకు వాళ్ళ మీద ఎక్కువలేదు, కానీ దావీదు తప్పు చేసినందుకు వాళ్లను అబ్షాలోము అనే ఒక దుర్మార్గుడికి అప్పగించాడు. అది కూడా అందరినీ కాదు, ఎవరైతే మంచి ప్రవర్తన లేనివారో వాళ్ళని అప్పగించి ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్యాయం చేయడు కనుక. ఏమన్నాడు, ఆహా దేవుని బుద్ధి బాహుళ్యము, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన తీర్పుల్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే చాలా శక్యం కాదు అది. అలాగని న్యాయం తప్పడు, ఆయన సర్వశక్తుడు, న్యాయం తప్పడు. ఆయన మాటలలో న్యాయం ఉంది, ఆయన క్రియలలో న్యాయం ఉంది. న్యాయవంతుడు గనుకనే ఈ ప్రపంచం ఇప్పటికీ బ్రతికుంది, లేకపోతే ఎప్పుడు సర్వనాశనం చేస్తుంది. ఆలోచించండి. కనుక ఎవరికి పడింది శిక్ష, దావీదుకు పడింది. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ మాటలు ఎంత ఖచ్చితమైనవో అంత క్లిష్టమైనవి. శత్రువు మిమ్మను మీ మాటలను తప్పు పట్టుటకు నిలబడినప్పుడు మీ పక్షముగా జీవవాక్యమును ఖడ్గమును చేతపట్టి అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుటకు నిలబడిన మాకు తగిన వివేచనను మీరు అనుగ్రహిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తాం. నిజమే నాయన, ఒక రాజు లాంటి వాడే అలాంటి తప్పు చేస్తే మిగిలిన సమాజం ఎలా చేస్తుంది? అందుకే మనుషులు మీకు ఏది చేయగోరుదురో మీరు వారికి అది చేయండి అన్నారు. అందరూ నాలాంటి వాళ్ళే, నా అందరికీ నాలాంటి బాధ వాళ్ళకి ఉంటుంది అని అర్థం చేసుకోవడానికే ప్రారంభంలో మీరు అలాంటి కఠినమైన చట్టాలు ఇచ్చారు. దావీదు భార్యల విషయంలో మీరు చేసింది న్యాయమే నాయన. మిమ్మల్ని తప్పుపట్టే సాహసం ధైర్యం మేము చేయలేము, ఎందుకంటే మేము అన్ని విషయాలను తెలుసుకోలేము. మీరు ఒకరికి శిక్ష వేశారంటే వాళ్ళ దాని వెనక వాళ్ళ తప్పు ఉంటుంది, అది మేము అర్థం చేసుకొని తీరాలి. ఎందుకంటే లేఖనంలో మీ మాటను మేము అర్థం చేసుకోగలిగితే మీరు న్యాయవంతుడని తెలుసుకోగలం. వింటున్న ప్రతి బిడ్డ మనోనేత్రం వెలిగించండి, సత్యంతో వారి హృదయాలు నింపండి. అవిధేయులుగా మారి మీ మాటకు శిక్ష తెచ్చుకొనక విధేయులుగా మారి ఆ మహాలోకానికి అర్హత పొందే భాగ్యం ఇవ్వండి. కుమారుడు జయశాలి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆయుష్ ఇవ్వండి. ప్రసన్న అన్నయ్యను, జాన్సన్ అన్నయ్యను జ్ఞాపకం చేసుకుని నాతోటి డిప్యూటీ డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. అదేవిధంగా నాయన మీ కుమారుడు సూర్యప్రకాష్ అన్న జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. అదేవిధంగా మీ కుమారుడు కిషోర్, మరి
అంగలాయపాలెం. మరి తమ్ముడికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ కుటుంబం కూడా మీ మార్గంలో నిలుచుటకు కృప దయచేయండి. అదేవిధంగా నాయన మీ కుమార్తె విజయవాడ కల్పనను జ్ఞాపకం చేసుకున్నారు, మంచి ఆరోగ్యం ఇచ్చారు. మీ కుమార్తెకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకే మా ప్రార్థనలు విన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా నాయన ఎంతోమంది హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి మరి ఆ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా కోలుకొని పూర్తిగా కోలుకొని మీ పనిలో ఉండగలుగుటకు సహాయం చేయండి. తమ్ముడు కిషోర్, తమ్ముడు మరి రవికిరణ్, అలాగే మీ కుమార్తె పద్మిని, అదేవిధంగా నాయన మరి ఇంకనూ ఎంతోమంది బిడ్డలు ఏమండి మరి దేవామ్మ పిల్లలు, ఎలిషా కుటుంబం, అలాగే ఆంద్రియాన్న కుటుంబం, అదేవిధంగా నాయన ఎంతోమంది పిల్లలు, ప్రతి ఒక్కరి పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే ప్రార్థన సహాయం అడుగుతున్న ప్రతి బిడ్డ విషయంలో మీ సన్నిధిలో పెడుతున్నాం. మీ చిత్తం అయితే మరి వారి అవసరతలను తీర్చండి, వారి ఆరోగ్యాలను కాపాడండి. సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ రేపటి దినాన మరి యొక్క మంచి అంశంతో మీ పిల్లల ముందు నిలుచుటకు నాకు అవకాశం ఇమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, మంచి సంగతులు వినే అవకాశం దేవుడు ప్రతిదినం మనకిస్తున్నాడు. మరి ఈరోజు కొన్ని ఇబ్బందులు మరి లో వోల్టేజ్ కారణంగా వచ్చాయి. ఆ ఇబ్బందులు తలెత్తకుండా రేపటి దినాన తగిన చర్యలు తీసుకుంటాం. ప్రార్థించండి. మరి దుష్ట మూవీ కొరకు మరి ఎంతోమంది స్పందిస్తున్నారు. ఎడిటింగ్ కార్యక్రమాలు స్టార్ట్ అవబోతున్నాయి కనుక మీరు కూడా దాని గురించి ఆలోచించండి. మరి ఇట్లా ఉండండి, సేఫ్గా ఉండండి. మరి సేవకులైన వారి కొరకు ఆలోచించండి. విజయవాడ పట్టణంలో సేవకుల కొరకు సంఘం కొన్ని కార్యక్రమాలు చేసింది. మరి మీరు కూడా మీ సేవకుల గురించి ఆలోచించి వారి ఆకలి తీర్చమని ఆర్థిస్తూ మరి సేవకుల కొరకు ఇస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి దినం 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.